అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ఆడమనసు. రచించిన వారు పిఎస్ నారాయణ గారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడ్నుంచి గుంటూరు బస్సెక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్త్రీ 4 లైన్ల ఉత్తరం రాసింది అతనికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉందిరా అని. తన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆ పేరు గల వాళ్ళెవరూ లేరు. కానీ పర్ఫెక్ట్గా తన అడ్రస్కే వచ్చిందా ఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా తెలియకపోయినా సరే సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరాడతను. ఇంతకు ఆమెవరు, అక్కడేం జరిగింది? వినయ్ విజయవాడలో హైదరాబాద్ నుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లారలేదు. డిసెంబర్ చలి కృష్ణం మీదుగా వస్తూ వణికిస్తోంది. బస్టాండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపు వెళ్లే బస్సులు ఆగే ప్లాట్ఫామ్ వైపు నడిచాడతను. అంతకుముందు వేరువేరు సందర్భాలలో విజయవాడ వచ్చినా సరే అతనికి ఆ ఊరు అంతగా తెలీదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయిండొచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఉన్నదట. ఎర్ర బస్సు ఎక్కితే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతనెప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలనుకోవడానికి కారణం ఓ అగంతపురాలి నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమెవరో అతనికి గుర్తురావడం లేదు. బంధువో మరి స్నేహితుడి తాలూకానో అర్థం కావడం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలుసుండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. 4 రోజుల క్రితం రాసినట్లున్న ఆ ఇన్లాండ్ లెటర్లో 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి కూడా వంకర టింకర అక్షరాలతో. నిన్ను ఎంతగానో చూడాలనుకుంటున్నాను. నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనపడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడ్నుంచి రాసిందో తెలియాలన్నట్టుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవరు సాయిరాంపురంలో లేరు, పక్కన మంగళగిరిలోనూ లేరు. అంతదాకా ఎందుకు, ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదువుకునేటప్పుడు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్ళ ఇళ్లకు వెళ్తుండేవాడు. అలాంటి ఏ స్నేహితుడికైనా తెల్లయ్యుండొచ్చా ఏమో. వాడేమైనా ఆమెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకొని ఈ ఉత్తరంగాని రాసిందా? ఎవరిని అనుకోగలడు? అప్పట్లో సన్నిహితంగా ఉన్న మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదు. వినయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరోగాని తనకు తెలిసిన వాళ్లే ఆమెని చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండుండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీగ్గాని తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ ఎవర్రా ఆమె, ఏమైంది అడిగింది. ఆమెకు తెలియదని అర్థమైపోయింది. ఆమె తనకింకేం చెప్పగలదు? అందుకే తర్వాత చెప్తాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళడం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న తను డబ్బు ఖర్చవుతుందని ఆలోచించాల్సిన పని లేదు. వెంటనే కొంత క్యాష్, 2 బ్యాంక్ కార్డులు జేబులో వేసుకుని రాత్రి 10 గంటలప్పుడు గరుడ బస్ ఎక్కేశాడు. ఎమ్మా చికాకుగా ఉంది. ఆ ఉత్తరంలో మాటలు గుర్తొస్తుంటే తన అడ్రస్సే దొరికిందా? ఆమెకింకెవరూ తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తరువాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్ర బస్ వచ్చి సాయిరాంపురం ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ నలువైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇల్లు లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవనే లేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పులతో గుడిసెలు, వాటి మీదుగా లేస్తున్న తెల్లటి పొగ, పొయ్యిలు వెలిగించినట్లుగా. బహుశా వాళ్ళంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండొచ్చు. విజయవాడలో కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఊళ్ళో అది కూడా దొరికేలా కనపడటం లేదు. 10 అడుగులు వేసి చెరువు కట్ట ఎక్కితే దూరంగా చాలా పెంకిటిళ్ళు కనపడినాయి. ఊరు దగ్గరగానే ఉన్నట్లుగా ఆ కట్ట మీదుగానే ఊళ్ళోకి నడవసాగాడు. దానిమీదే వరుసగా తాటి చెట్లు,
పక్కకి తల తిప్పితే దూరంగా కొండ, దానిమీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తర్వాత వివరాల్లోకి వెళ్తే ఆమెవరో తెలుస్తుంది. తనకే ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏం ఆశించి చూడాలనుకుందో తెలుస్తుంది. చెరువు కట్ట దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో మరి తెలీదు గాని పక్కనే ఓ గుడుంది. వరండాలో దుప్పట్లు కప్పుకొని కొందరు కూర్చొనున్నారు. ఎదురుగా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకొస్తున్న అతడిని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలన్నట్లుగా అతను చూశాడు. జయమ్మిల్లెక్కడో తెలుసా అడిగాడు. ఏ జయమ్మ? మా ఊళ్ళో ముగ్గురు జయమ్మలున్నారు, కుంటి జయమ్మ, జాకెట్ల జయమ్మ, కర్రీ జయమ్మ. నోట్లోంచి చుట్ట తీయకుండానే గుప్పు గుప్పున పొగ వదులుతూ అడిగాడతను. అప్పుడప్పుడు స్నేహితుల బలవంతం మీద సిగరెట్టు తాగే తానే ఆ వాసన్ని భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో కాస్తంతా కంగారు పడ్డాడు. వెర్రి చూపులు చూడటం తప్ప చేయగలిగిందేం లేకపోయింది. సడన్గా గుర్తుకొచ్చింది, ఆమె జబ్బుతో మంచంలో ఉంది. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకు రాగానే దాన్ని చెబితేనన్నా అతను తనకు కావలసిన జయమ్మ ఎవరో చెప్పగలుగుతాడేమో అనుకుంటూ చెప్పాడు. ఓహ్, అంటే జాకెట్ల జయమ్మన్నమాట, 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ. గతుక్కుమన్నాడు వినయ్. పోయిందా? నూరు తెరిచి నిలబడ్డాడు. ఏం చేయాలో తెలియనట్లుగా అయోమయంలో పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తర్వాత తను చేసిన ఆలస్యం ఏమీ లేదు, వెంటనే బయలుదేరి వచ్చాడు. అదిగో ఆ వేప చెట్టు దగ్గరే, ఆమె పోయినా వాళ్ళమ్మాయి ఉందిలేండి ఇంట్లో అంటూ అతను మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని పదండి చూపిస్తాను అంటూ వెనక్కి తిరిగాడు. ఇక చేయగలిగిందేముంది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగిందేమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్రబస్సు కోసం రోడ్డు మీదకి రావడమే. ఆమెకు ఎవరూ లేరు, పోయిన తర్వాత వచ్చినోళ్ళు కనపడలేదు, ఇప్పుడొస్తున్న మీరు తప్ప. శవాన్ని పెట్టుకుని ఎవరికోసమైనా ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మేమే 4 చేతులు వేసి తగిలేయించాం అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదనుకున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడటమే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మకి కనపడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బ్రతికుండగా వచ్చి చూడలేకపోవడంలో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమిస్తుంది. ఆ ఇంటి ముందుకొస్తూనే సుభద్రా, మీ ఇంటికెవరో వచ్చారు చూడు అంటూ చేతికర్రతో తడికలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడతను. అది ఒంటి నిట్టాడి పెంకిటిల్లు, ముందు వసారా. చుట్టూ కర్రలతో కట్టిన దడి మూసి ఉన్న తలుపు ఆ శబ్దానికి తెరుచుకుంది. ముగ్గుబుట్టలాంటి తలతో ఓ ముసలమ్మ బయటకొచ్చింది. కళ్ళమీదుగా చేయి పెట్టుకుని ఎవరా అన్నట్లుగా బయటికి చూస్తూ, లచ్చమ్మ నువ్విక్కడే ఉన్నావా కూడా వచ్చినతను అడిగాడు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది కదా, రాత్రులు తోడు పడుకుంటున్నానయ్యా. ఆ సరే సరే, మంచి పని చేస్తున్నావు. జయమ్మను చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడ జయమ్మ? బాబు మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళ్తాను అని వినయ్కి చెప్తూనే అతను వెనక్కి తిరిగాడు. తడిక తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు వినయ్. లచ్చమ్మ వెనగ్గా జయమ్మ కూతురు సుభద్ర వచ్చి నిలబడింది. 25 ఏళ్ళుండొచ్చు, పచ్చగా పొడుగ్గా సన్నగా ఉంది. లోపలికొస్తున్న అతను ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మ కూర్చోమ్మని చెప్పు అని ఆ అమ్మాయి అనగానే వినయ్ లోపలికెళ్ళి చేతిలో సంచిని గోడవారగా పెట్టి చేతిలున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆ అమ్మాయే పెద్ద గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఒంగొని కుర్చీ పక్కగా పెట్టింది. అప్పుడు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయిందమ్మా అడిగాడు వినయ్. చాలా రోజులు బట్టి మంచంలో ఉంది, క్షమించాలి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అంది. వినయ్కి ఏం చెప్పాలో తెలియనట్లుగా నలువైపులా తలెత్తి చూశాడు మాట్లాడకుండానే. అలా చూస్తున్న వాడల్లా ఉలిక్కి పడి గోడ మీదున్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు.
మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది? ఆ అమ్మాయి తలెత్తి అతను చూస్తున్న వైపు చూసింది. అది మా మామయ్య ఫోటో అట, అమ్మ చెప్పింది. అది వినగానే, అంటే ఆ అమ్మాయి వైపు ముందుకు అడుగు వేశాడు. అప్పుడతనికి అర్థమైంది, చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, సొంత చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో, తనింట్లోనే ఉంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల వంచుకుని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకు రాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినటమే. తను పుట్టకముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరో కులస్తుణ్ణి వివాహం చేసుకుందని, తర్వాత తనింటికి రావడానికి ప్రయత్నించినా సరే తన తండ్రి రానీయకపోవటమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతానని తిట్టి పంపించేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడుందో కూడా తెలీదని విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తనకు తనెప్పుడూ చూడని మేనత్త నుంచి ఉత్తరం రావడం, తను రావడం అంతా వింతగా తోచింది. అయితే మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసింది ఇప్పుడు? నంగిగా అడిగాడు కొద్దిసేపటి తర్వాత నిజాన్ని తెలుసుకున్న షాక్ నుంచి కోలుకొని. ఏంటి, మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలీదు అంటూనే వెనక్కి తిరిగి, కాఫీ తెస్తాను అంది. వద్దొద్దు, తాగే వచ్చాను అన్నాడు వినయ్. ఏ, మా ఇంట తాగటానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ప్రశ్న అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తన ఇంటికి రారో, తామెందుకు వాళ్ళిళ్లకు వెళ్లరో చెప్తుండేది. తడబడ్డాడు వినయ్. అరే అలా ఏం కాదు, వడివడిగా అన్నాడు. అయితే తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మ ఉంటే వేరు, మీరు మీరు ఏం మాట్లాడుకునేవారో, నేను పట్టించుకునేదాన్ని కాదు. ఆ అమ్మాయి తన పెద్ద కళ్ళ రెప్పలు పైకెత్తుతూ అని లోపలికెళ్ళిపోయింది. అలా వెళ్తున్న సుభద్రను ఇబ్బందిగా చూశాడు. బహుశా తల్లి పోతుందని చాలా కాలంగా ఆమెకు తెలుసుండొచ్చు. అందుకే పోయిన కొద్ది రోజుల క్రితమే అయినా త్వరలోనే రాజీ పడి దుఃఖాన్ని మరువగలుగుతోంది. తను కూర్చున్న గదినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు, వెదురుకర్రను తాళ్లతో కట్టిన దండానికి అన్నీ ఆడవాళ్ల గుడ్డలే ఉండటంతో ఆ ఇంట మగ మనిషి లేనట్లే అనిపిస్తుంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుటుంబిషన్ చూస్తుంటే గుర్తుకొచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నదో. అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనేనన్నమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారెక్కడుంటారు? అడిగాడు వినయ్. ఆయన పోయి చాలా కాలమైంది. వినయ్ ఆ మాట వినగానే షాక్ అయ్యాడు. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరే అన్నమాట? అడిగాడు. ఆయనిచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఈ మూలనున్న కుట్టుమిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత, ఎప్పుడూ మేమిద్దరమే ఉన్నట్టు అనిపించలేదు. తన ప్రశ్నకు మనస్సు కష్టపెట్టుకున్నట్లుగా అందా అమ్మాయి. అంతేకాదు, ఆ మాటల వెనక తన వాళ్లంతా తమను నిషేధించినా సరే బాగానే బ్రతుకుతున్నాం అనే వెక్కిరింపు కూడా ఉన్నట్టు అనిపించింది. అది నిజమే కనుక దాన్నంతగా పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకు నిల్చోడం, కూర్చో అన్నాడు వినయ్. సుభద్ర గోడవారిగా నేల మీద చతికిలబడింది. అసలెప్పుడు మీ గురించి అమ్మగానే, 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగానే చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను, రమ్మంటూ ఉత్తరం రాసింది. ఎవరో తెలియకపోయినా సరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉండుంటారనుకుని వెంటనే బయలుదేరి వచ్చాను, చెప్పాడు విజయ్ ఆమెనే చూస్తూ. అయితే తెలిస్తే వచ్చేవారు కాదా? సుభద్ర అన్న మాటకి అతని మనస్సు కించిత్ కష్టం కలిగింది. అయినా తమాయించుకున్నాడు. ఆ అమ్మాయి తన మేనత్త కూతురు అవ్వడంతో కాస్త చనువుగా అన్నాడు, సుభద్ర ఎంత లేదన్నా, నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడిని అయి ఉంటాను, ఎందుకంత పదునుగా మాట్లాడతావు? అలా అనడం వల్ల నీకు తృప్తి కలుగుతుందా? కానీ నన్ను మాత్రం బాధిస్తుంది, చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతన్నే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించింది. సారీ అని లోగొంతుకుతో వినపడి వినపడనట్టు అంటూ తలదించుకుంది. అంతకుమించి ఏం మాట్లాడలేదు.
అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతుందా అన్నట్టు తల వంచుకొని తన పొడవాటి జడను ముందుకు లాక్కొని చివర్లు సర్దుకుంటుంది. లచ్చమ్మ వరండాలో కూర్చుని వాళ్ల మాటలు వింటుంది. ఆ అమ్మాయి బంధువంటూ ఒకరు రావడం ఆమెకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు. ఎంత మేనత్త కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వినయ్కి. అందున ఆ అమ్మాయి మాటలు చురకత్తి పదునులా ఉన్నాయనిపించగానే ఆ క్షణాన అతనికో ఆలోచనొచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితిలో ఏం చేయాలో కనుక్కోవాలనిపించింది. వెంటనే కుర్చీలో నుంచి లేచి బయటకొచ్చి సెల్లో తల్లికి కాల్ చేశాడు. అమ్మా, నీకు జయమ్మ ఎవరో తెలియదన్నావు కదా, ఆమె ఎవరో కాదు, నువ్వప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా, మన ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. అత్తయ్యే 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో అవునా, బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు. ఆ తరువాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాడట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదైపోయింది. ఈ ఇంటే ఉంది. బహుశా ఆమెకేదైనా ఆసరా కల్పిస్తామనే కాబోలు. ఆ ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసుంటుంది అనిపిస్తుంది, వినయ్ అన్నాడు. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే, అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకెళ్లి ఆమె దగ్గర దించొచ్చు. తల్లి కాదంటే పెళ్లి కాని తను ఆమెను హైదరాబాద్లో తన దగ్గర ఉంచుకోలేడు. అసలు అందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో ఇప్పుడే అర్థమైంది తను ఎంతో అభిమానవంతురాలని. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? రెట్టిస్తున్నట్టు అడిగాడు. తండ్రి తన చెల్లెల మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడన్నా గతం గుర్తుకొచ్చినప్పుడు చెప్తుండేది. ఆమె మాటల్లో ఆడపడుచు మీద జాలి ఉన్నట్లే అనిపించినా, ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా, ఇప్పుడు మనసు మార్చుకొని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందని తననుకోడు. కర్తవ్యం సుభద్రను ఇక్కడే ఉంచి నెల నెల కొంత డబ్బు సాయం చేస్తానని భరోసా ఇవ్వడం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లుంది, పొలం ఉంది, చుట్టుపక్కల వాళ్ళ ఆత్మీయత ఉంది, ఆమె చెప్పుకుంది. కాని ఒంటరాడడానికి ఈ ప్రపంచంలో భద్రతేంటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలీదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా మనస్సు ఇంకా ఎదక్కపోయైనా ఉండాలి. లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చైనా ఉండాలి అని వినయ్ తన ఆలోచనల్లో ఉండగా, ఒక పని చేయరా, ఆ అమ్మాయిని అడుగు, వస్తానంటే కాకినాడ తీసుకొచ్చి నా దగ్గర దించెళ్ళు. నా ఆడపడుచు కష్టపడినట్లుగా ఆమె కూతురు కష్టపడటం నాకిష్టం లేదు. అన్నీ కలిసొచ్చి నీకు ఇష్టమైతే నా మేనకోడల్ని మన ఇంటి మనిషిగా చేసుకునైనా చెల్లెలికి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మ మాటే తన మాట అన్నట్టుగా లోనికి అడుగు వేశాడు వినయ్. తల వంచుకుని గోడవారుగా కూర్చున్న అమ్మాయి మీద అతని గుండెల్లోంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాసినా ఇక ఆమె కూతుర్ని తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేలేడు. సుభద్ర, లేచి బట్టలు సర్దుకుని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి ఎంతో ఆప్యాయంగా. అతనికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటుంది. 2 రోజుల క్రితం తనకొచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడంచేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని దాన్ని ఆ కొండ మీద పోస్టు చేసిందని, ఆమె కొంతకాలంగా తరచూ ఆడపడుచుతో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటుందని, కొడుకు తండ్రిలాగానే ఆలోచిస్తున్నాడేమో, తెలుసుకోకుండా వాళ్ళ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఈ పద్ధతి అవలంబించిందని. అప్పటికే సుభద్ర వినయ్ వెంట వెళ్ళడానికి తన బట్టలు సర్దుకొని బయలుదేరింది. కథా సుఖాంతం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.